కళలకు కణాచియై కల్పలతా నిభమై కవీశులకు కొలువగు దేవతావళుల గుళ్ళపు రూపము కాగ వెల్గుచున్ పలుకుల తల్లి సర్వవిధ భావలయానుగతిన్నటింపగా తులైల లేని సిద్ధిపురి సర్వజన పాళి మెచ్చగన్ తులైల లేని సిద్ధిపురి సర్వజన పాళి మెచ్చగన్ నమస్తే అందరికి ఎట్లా అందరూ మంచుకున్నారా మేము మాత్రం చాలా సేఫ్గా ఉన్నాం వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జీల వ్లాగ్స్ సో ఈరోజు నేను మళ్ళీ టీచర్ కాబోతున్నా ఒక బడికి వచ్చిన బడి పేరు స్వచ్ఛ బడి సో మనం చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాలు మన జీవితానికి ఉపయోగపడతాయి ఇప్పుడు స్వచ్ఛ బడులు నేర్చుకునే పాఠాలు మన భవిష్యత్తుకు ఉపయోగపడతాయి మన భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి ఉపయోగపడతాయి బంగారమయం గుర్తొచ్చింది మెయిన్గా ఈ పాఠశాలలో ఈ బడిలో నల్ల బంగారం తయారు చేస్తారు నల్ల బంగారం అంటే ఏంటిది అట్లే ఏమేం పాఠాలు చెప్తాం అనేది మొత్తం ఈ వీడియో పక్క స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇంట్లో ఉన్న తడి చెత్త పొడి చెత్త హానికర చెత్తను విడివిడిగా తీసుకురావాలి చెత్తను విడివిడిగా తెస్తున్నా మీకు థాంక్స్ అమ్మా థాంక్స్ చెత్త బండ వచ్చిందమ్మా చెత్త బండ వచ్చింది జల్దీ రావాలి జల్దీ రావాలి స్కూల్లో పాఠాలు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు చందు నీకు చెత్త అంటే ఏం తెలుసు చెత్త అంటే చెత్తని వేస్ట్ చేయడం చెత్త చెత్తలు ఎన్ని రకాలు ఉంటాయి చెత్తలు అయితే రకాలు లేదు తడి పొడి అని విన్నా ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీలు అలా పెడుతున్నాం కాబట్టి అదే తిన్నా అంతే సో చందు విన్నట్టే నేను కూడా విన్నా తడి చెత్త పొడి చెత్త ఈ రెండు విషయాలు నాకు తెలుసు కానీ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నాకు కూడా నేను నేర్చుకుంది ఏంటంటే తడి చెత్తతో పాటు లాస్ట్ ఒక రిజెక్ట్ వేస్ట్ అని చెప్పి నేర్చుకున్నా ఈ చెత్త అనే పదంలో ఒక 5% మాత్రమే చెత్త 95% అంతా బంగారం దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేసుకోవచ్చు అర్థమేనా ఏం అర్థం కాలే కదా సో ఈ చెత్తను ఒక 100% చెత్త అనుకుంటే దానిలో ఒక 60% మాత్రమే తడి చెత్త ఉంటుంది ఒక 35% పొడి చెత్త ఉంటుంది 5% రిజెక్ట్ వేస్ట్ ఉంటుంది ఆ 5% మాత్రమే మనకు కొద్ది హానికరం తడి చెత్తను ఎరువుగా మార్చుకోవచ్చు పొడి చెత్తను రీసైక్లింగ్ చేసుకొని మళ్ళీ యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ లాస్ట్ ఆ 5% ఏదైతే ఉందో దాన్ని మనం వాడకం తక్కువ చేస్తే ఓవరాల్గా పర్యావరణాన్ని నీట్గా 100% కాలుష్యం లేకుండా ఉంచుకోవచ్చు మరి తడి చెత్త అంటే ఏంది తడి చెత్త అంటే నీకేం తెలుసు చెప్పు తడి చెత్త అంటే తడిగా ఉండేది తడిగా ఉన్న తడి చెత్త పొడిగా ఉన్నది పొడి చెత్త కాదు తడి చెత్త అంటే మెయిన్గా మనకు కూరగాయల వేస్టేజ్ కూరగాయలు కట్ చేసినాక వచ్చే వేస్టేజ్ పండ్లు పలహారాలు ఇవన్నీ వేస్ట్ కట్ చేసినాక ఉంటే చూసినావా అదంతా తడి చెత్త కింద వస్తుంది మరి బొక్కలు కౌసు బొక్కలు ఒకటే బండ గుర్తు దేవుడు తయారు చేసినవి దేవుడు సృష్టించినవి ప్రకృతితో వచ్చినవి అవన్నీ తడి చెత్త అంటే నీ బొక్కలు నా బొక్కలు కోడి బొక్కలు ఆకుల ఎండిపోయిన ఆకులు కూరగాయలు పండ్లు ఇవంతా తడి చెత్త కింద వస్తుంది అంటే ప్రకృతి ఇచ్చిన అన్ని తడి చెత్త మానవుడు సృష్టించిన అన్ని పొడి చెత్త మానవుడు ఏం సృష్టించిండు ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ ఇవి మనం తయారు చేసినాయి ఇవన్నీ పొడి చెత్త కింద ఫామ్ అవుతాయి ఈ రిజెక్ట్ వేస్ట్ అయితే ఏదైతే ఉందో దాంట్లో ఇంజెక్షన్స్ డైపర్లు శానిటర్ ప్యాడ్లు మనం గోళీలు వాడతాం కదా ఈ గోళీలు ఇవన్నీ రిజెక్ట్ వేస్ట్ కింద వస్తాయి రిజెక్ట్ అంటే హానికరం హానికరం వాటిని తక్కువ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ 60% తడి చెత్త వచ్చింది కదా ఈ 60% తడి చెత్తతో మనం ఏం చేసుకుందాం ఎట్లా యూటిలైజ్ చేసుకుందాం అనేది ఇప్పుడు చూద్దాం ఒక వార్డ్ లో వచ్చిన తడి చెత్తను సేకరించి ఇక్కడ డంప్ చేయడం జరుగుతుంది డంప్ చేసిన వెంటనే చెత్తలో ఎక్కువ లీచెట్ ఫామ్ అవుతూ ఉంటుంది చెత్తలో నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి కార్బన్ డైఆక్సైడ్ ని మనము యాడ్ చేయాలి సో కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎక్కడో వెతుకనక్కర్లేదు మన ప్రకృతి నుంచి వచ్చిన ఎండిపోయిన ఆకులు మరియు బీడీలు తయారు చేసే వారి దగ్గర తున్కాకు ఉంటుంది కదండి అదంతా మేము సేకరించి మిక్స్ చేసి కాయగూరగాయలు గుడ్డు పెంకలు యూజ్ చేసిన ఫ్లవర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది కాబట్టి మనం చాపర్ మిషన్ ద్వారా మనము దాన్ని చాపర్ చిన్న కటింగ్ చేయడం జరుగుతుంది చ
సేంద్రియ ఎరువును తయారు చేసే ప్లేస్ లో ఉన్నాము స్వచ్ఛబడిలో. చందు ఇక్కడ ఉన్న ప్లేస్ ని చూస్తే నీకేమనిపిస్తుంది? నాకు చూస్తే పిరమిడ్ లాగా గుట్ర గుట్రలు అయితే పెట్టిర్రు. పిరమిడ్ ఏమి ఈజిప్ట్ పిరమిడ్ లా? అంటే మీరు మీ గ్రామ శివారులో కానీ మీరు మీ గ్రామంలో కానీ మీ ఇంటి పక్కన కానీ ఒకవేళ ఈ ఎరువును తయారు చేద్దాం అనుకుంటే ఫస్ట్ కుండి తయారు చేసుకోండి. ఈ కుండి ఫస్ట్ లేయర్లో మనకు ఎండిపోయిన ఆకులు వేసుకుంటాము. ఆ ఎండిపోయిన ఆకుల మీద మనకి ఏదైతే ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నామో ఆ తడి చెత్త తీసుకొచ్చి ఒక లేయర్ వేస్తాం. ఆ లేయర్ మీద మళ్ళీ ఎండిపోయిన ఆకులు వేస్తాం. అంటే అక్కడ నుంచి ఈగలు వాడకుండా దాని మీద స్మెల్ బయటికి రాకుండా కొద్దిగా ఆ ఎండిపోయిన ఆకులు చల్లుతాం. అంటే ఆ రోజు చెత్త వచ్చింది, ఆ చెత్త మీద మళ్ళీ ఎండిపోయిన ఆకులు వేసినాం. ఆ ఎండిపోయిన ఆకుల మీద ఆవు పేడ చల్లినాం. ఆవు పేడ ఎందుకు చల్లుతాము అంటే మైక్రోజెమ్ సూక్ష్మజీవుల కోసం, అంటే సంపర్కాలు అవి ఇవి జరగాలి కదా, దానికోసము ఆవు పేడ వేయడం జరుగుతుంది. కుండి సామర్థ్యం బట్టి వేసుకునే ప్రయత్నం చేయాలి, క్యాల్కులేషన్ ఉంటుంది దానికి. ఇక్కడ మాత్రం ఒక 16 కుండీలు తయారు చేసి డైలీ నియర్లీ 1 టన్ తడి చెత్త వస్తుంది. ఒక్కొక్క కుండీలో 3 టన్నుల చెత్త నిల్వ చేస్తారు. డే బై డే మిక్సీ చేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం మిక్సీ చేయాలి, అంటే ఎందుకంటే దీంట్లో ఉన్న వేడి పోవడానికి, వేడి పోతేనే ఎరువు అనేది మంచిగా తయారవుతుంది. ఇప్పుడు ఒక రోజు చేసినాం, రెండు రోజు కూడా చెత్త వస్తే అదే. ఈ కుండి సామర్థ్యం ఎంత అంటే 3 టన్నులు. ఓకే, ఈడ రోజుకు సేకరించిన చెత్త 1 టన్ అవుతుంది. సో 3 టన్నులు అంటే 3 రోజుల చెత్త దీనిలో సంక్షిప్తం చేయొచ్చు. 3 రోజులకు ఏం చేయాలి? ఫస్ట్ ఎండిపోయిన ఆకులు వేయాలి, చెత్త వేయాలి, మళ్ళీ ఎండిపోయిన ఆకులు వేయాలి, ఆకులు చల్లాలి, మళ్ళీ తడి చెత్త రేపు తెల్లారి తీసుకొచ్చి తడి చెత్త తీసుకొచ్చి మళ్ళీ ఎండిపోయిన ఆకులు వేసి మళ్ళీ అంటే 3 రోజులు అయితే 3 టన్నులు అవుతుంది. వేసేసి మన దూరబంధాలు కప్పేసి 45 రోజులు నిల్వ చేస్తే ఏరోబిక్ ఎరువు తయారవుతుంది. ఇక్కడ ప్రాసెస్ అవుతుందా లేదా అని తెలవాలి అంటే ఇక్కడ మన పైకి బూజులాగా ఏర్పడడం జరుగుతుంది, మ్యాగ్నెట్స్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి మ్యాగ్నెట్స్ వచ్చాయనంటే మనకు ఎరువు తయారవుతుంది అని ఒక సిగ్నల్ అనమాట. ఈ ఎరువుని తీసుకుపోయి పంట పొలంలో వేసుకుంటే మనకు మంచి భూసారం పెరుగుతుంది, మంచి పంటలు పండుతాయి. ఇంకొక 45 రోజులు తయారు చేస్తే మనకు వర్మి కంపోస్ట్ తయారవుతుంది. ఆ వర్మి కంపోస్ట్ తయారయ్యే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. కంపోస్ట్ అంటే మెయిన్ ప్రాధాన్యత వహించేది వానపాము. సో ఎర్త్ వామ్స్ అంటాము. సో వానపామే తడిచెత్తను తింటూ ఎరువును ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈ వర్మి కంపోస్ట్ ప్రాసెస్ గాను వీళ్ళు ఒక 2 కుండీలు ఏర్పాటు చేసారు. సో మీరు కూడా ఎవరైనా చేద్దాము వర్మి కంపోస్ట్ అనే వాళ్ళకు ప్రాసెస్ ఏంది అంటే, సో కుండీలు తయారు చేసుకున్న తర్వాత కింద ఫస్ట్ అట్ట ముక్కలు అంటే కాటన్ బాక్సులు ఉంటాయి కదా, ఆ కాటన్ బాక్సులు వేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల సన్న పుష్కను వేస్తాము. దాని మీద కోకోపీట్ కానీ లేకుంటే ఎండిపోయిన ఆకులు కానీ లేకపోతే ఆవు పేడతో మనం పిడకలు చేస్తాం కదా, ఆ పిడకలు కానీ వేసుకున్న తర్వాత ఆ 3 లేయర్లు వేసిన తర్వాత 45 రోజుల తర్వాత వచ్చిన తడి చెత్తను ఇందులోకి వేయడం జరుగుతుంది. మనకు వర్మి కంపోస్ట్కు మెయిన్ కారణం ఎవరు అంటే వానపాములు. సో ఆ వానపాముల్ని దీంట్లో వదిలేరు. సో వానపామే తడి చెత్తను తింటూ ఎరువును ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. వానపాములు బతకడానికి ఇది ఎప్పుడు తడిగా ఉండాలి, అండ్ దినం తప్పి దినం నీళ్లు పోసుకోవాలి. ఇట్లా 45 రోజులు దీన్ని ఉంచితే మనకు వర్మి కంపోస్ట్ అనేది తయారవుతుంది. సో నల్ల బంగారం అన్నాం కదా, ఇదే నల్ల బంగారం వర్మి కంపోస్ట్. ఇదే సేంద్రియ ఎరువు. దీన్ని తీసుకొని పొలాలలో వేసుకుంటే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోగలుగుతాం. సిద్దిపేటలో దాదాపు 43 ఫ్యామిలీస్ మిద్దె తోటని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు నేరుగా వచ్చి ఈ వర్మి కంపోస్ట్ని కొనుక్కొని వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మన ఇంట్లో అందరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది మెయిన్. యాక్చువల్గా మన ఇంట్లో ఏర్పడ్డ తడి చెత్త, మన ఇంట్లో ఏర్పడ్డ చెత్తను ఏ విధంగా ఎరువుగా మార్చుకోవాలి, దీనికి ఏదో గొప్ప పరికరాలు కానీ ఏమీ అవసరం లేదు. ఇంట్లో దొరికే వస్తువులతోనే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఖరాబ్ అయిన బకెట్లు కానీ లేకపోతే పెయింట్ డబ్బాలు కానీ ఆల్రెడీ ఏవో ఉంటాయి, వాటికి 3 మిల్లీమీటర్ల రంధ్రాలు కొన్ని చేసి గాలి పోవడానికి రావడానికి, కొద్దిగా వాసన ఉన్న పోవడానికి రావడానికి మంచి యూజ్ అవుతాయి. సో ఇట్లా రంధ్రాలు ఓడ్చుకున్న తర్వాత డస్ట్బిన్ తయారవుతుంది. సో డస్ట్బిన్లలో ఇక్కడ 4-5 రకాలు కూడా పెట్టారు. ఏంటంటే వాళ్ళ వెయిట్ లిమిట్, అంటే మీ ఇంట్లో చెత్త ఎక్కువ వస్తే కొద్దిగా పెద్ద ఎత్తున డస్ట్బిన్, లేకపోతే పైసలు ఉండి మంచిగా నీట్గా మెయింటైన్ చేద్దాం ఈ చెత్తను కూడా అనుకునే వాళ్ళకు టైప్లో డస్ట్బిన్స్ ఉన్నాయి. కొన్ని ఈ స్టైల్గా ఉన్నాయి, పిండి కొద్దిగా రొట్టేనట్టు ఎంత పైసలు పెడితే అంత నీట్ డస్ట్బిన్లు వస్తాయి. సో మనకు తక్కువ ఖర్చులో చేసుకుందామనే పాయింట్ ఆఫ్ లో ఉన్నాం కాబట్టి ఇట్లా పలిగిపోయిన డబ్బా బకెట్లకు రంధ్రాలు ఓడ్చుకొని మనము ఎరువుగా తయారు చేసుకోవచ్చు.
సో మనకు దుకాణాలలో కోకోపీట్ అని చెప్పి దొరుకుతుంది. ఇది కొబ్బరికాయ బూర ఉంటుంది కదా, దాని చూర్ణము అట్లా ఒక ఇటుకపిల్ల లెక్క తయారు చేసి అమ్ముతారు. సో ఇది మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కూడా దొరుకుతుంది, బయట దుకాణం కూడా దొరుకుతుంది. ఇదన్న యూజ్ చేయొచ్చు, లేదు అంటే మనకు చెట్ల పొండి కింద రాలిపోయిన ఆకులు ఉంటాయి కదా, కొద్దిగా పొడి పొడి లెక్క చేసుకొని దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఈ కోకోపీట్ చూర్ణాన్ని ఒక ఇంచు రెండు ఇంచుల మందము ఒక లేయర్ లెక్క వేసుకోవాలి. ఇది ఇదన్నా లేకపోతే ఎండిపోయిన ఆకులను ఒక 2 ఇంచెస్ వరకు ఒక లేయర్ వేసుకొని దాని తర్వాత మనం చెత్త వేయడం స్టార్ట్ చేయాలి. మన ఇంట్లో ఇప్పుడు పండ్లు పలహారాలు గుడ్డు పెంకలు ఏది తడి చెత్త ఏది దేవుడు సృష్టించిందో అంతా సపరేట్ చేసేసి దీంట్లో వేసేయాలి. వేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఒక లేయర్ ఈ ఎండిపోయిన ఆకులు కానీ లేకపోతే కొబ్బరికి కోకోపీట్ చూర్ణం కానీ లేకుంటే పిడకలు కానీ ఈ పిడకలు ఇట్లా పొడి పొడి వేసేసి స్టోర్ చేయాలి. మళ్ళీ తెల్లారి వచ్చిన తడి చెత్తను మళ్ళీ వేసి మళ్ళీ ఒక లేయర్ ఇది వేయాలి. మళ్ళీ తెల్ల వచ్చిన అట పెంచుకుంటూ పెంచుకుంటూ ఇది నిండేదాకా చూసుకోవాలి. ఇది ఎప్పుడైతే నిండుతుందో దీన్ని క్యాప్ పెట్టేసి ఒక 45 రోజులు పక్కన పెట్టేయాలి. 45 రోజులు పక్కన పెట్టేస్తే మనకు కావాల్సిన ఎరువు తయారవుద్ది. ఈ ఎరువుని మనం ఏం చేద్దామంటే, మనము ఇప్పుడు ఒకటి మిద్దె తోటలు అని చెప్పి ఏర్పాటు చేసారు, వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం మనము. సో దానికి ఎరువుగా వాడుకోవచ్చు. సో మన ఇంట్లో చెత్తను మనమే రెడీ చేసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అటువంటి ఎరువుల్ని ఏం చేయాలని ఆలోచించినప్పుడు కొత్తగా మనం ఆ ఎరువుని సద్వినియోగపరచుకోవడం కోసమే మిద్దె తోటలు పెంచుకోవచ్చు. ఆ మిద్దె తోటల్ని ఏ విధంగా అంటే మనం చుట్టూ ఉన్నటువంటి స్థలం, మరి స్థలం కొరత రావచ్చు, కా స్థలం అంటే బాల్కనీలో కావచ్చు, లేకపోతే మన ఇంటి ముందు చిన్న స్థలం కావచ్చు, లేకపోతే మిద్దె తోట పైన కావచ్చు, ఎక్కడైనా మొక్కలు పెంచుకొని ఆహారాన్ని మనమే పండించుకోవడం ద్వారా ఈ సేంద్రియ పద్ధతిలో మంచి ఆహారాన్ని పొందొచ్చు. ఓకే, మనం మిద్దె తోటలు పెంచుకోవాలని అనుకుంటుంటే ఆలోచన వచ్చినప్పుడు ఎలా పెంచుకోవాలని ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఆ వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే, మన ఇంట్లో వేస్ట్ వర్త్ లేదా థర్మాకోల్ బాక్స్ కావచ్చు, లేదా పాడైనటువంటి బకెట్స్ కావచ్చు, లేకపోతే చాలా తక్కువ కాస్ట్తో బయట దొరికేటువంటి 30 రూపాయలు కూడా బకెట్ కావచ్చు, తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని బాల్కన్లో కానీ మిద్దె తోట మీద కానీ పెట్టుకొని మన ఇంట్లో వచ్చినటువంటి ఎరువును తర్వాత మట్టిని తీసుకొచ్చుకొని మనం మిద్దె తోటను సాగు చేయొచ్చు. దాన్ని ముందుగా ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే తొందరగా రిజల్ట్స్ వస్తాయి, కాబట్టి మనకు ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. వీధులలో వాడలలో ఆ కంపోస్ట్ ఎట్లా సేకరించడం, ఆ కంపోస్ట్ ఎట్లా తయారు చేసుకోవడం కోసం ఇక్కడ రకరకాల శాంపిల్స్ అయితే మనకు ఉన్నాయి. వీటిని సైజుని బట్టి ఆ ఏరియా ఆక్యుపేషన్ బట్టి మనం వాడలలో పెట్టుకోవచ్చు. ఇందులో తడి చెత్త వేసినట్టయితే ఈజీగా కొన్ని రోజులపు మనకు కంపోస్ట్ తయారవుతుంది. వేసుడు కూడా ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఫైబర్. ఇక్కడ మనకు డోర్ కూడా ఉంది, ఇది కాగానే తీసుకొని ఈజీగా తీసుకుపోవచ్చు. ఇప్పుడు తడి చెత్తని ఎట్లా కంపోస్ట్ చేసాడో తెలుసుకుందాం. మరి పొడి చెత్తను ఏం చేద్దాం? పొడి చెత్తను ఏం చేద్దాం అంటే, పొడి చెత్తను రీసైకిల్ చేసుకుందాము. మన బాధ్యత ఏంటంటే రీసైకిల్ అయ్యే వస్తువులను వాడాలి. రీసైకిల్ అయ్యే వస్తువులను వేస్టేజ్ చేయకుండా రీసైకిల్ అయ్యే వాళ్ళకి ఇస్తే వాడు రీసైకిల్ చేసి మళ్ళీ ఐటమ్స్ తయారు చేస్తారు. అంటే వాడిని ఎట్లా వాడతామో వాడు రీసైకిల్ చేసే బాధ్యత కూడా మంది అన్నట్టు. అవర్ వేస్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన చెత్త మన బాధ్యత, మన జీవితం మన బాధ్యత, మన ఆరోగ్యం మన బాధ్యత. అసలు ఈ చెత్త రాకుండా ఎట్లుంటారు నాకు అర్థం కాదు. చెత్త రాకుండా ఎట్లుంటాం అంటే, మనం ఇప్పుడు ఎక్కువగా వాడుతూనే మాస్కులు, ప్లాస్టిక్ మాస్కులు వాడకుండా క్లాత్ మాస్క్ వాడడము, ప్లాస్టిక్ బాటిల్ వాడకుండా స్టీల్ బాటిల్ వాడడము, లేకపోతే గ్లాస్ బాటిల్ వాడడము, గ్లాసులు కూడా చాయ్ కప్పులు అన్ని వస్తువులు గ్లాసుకు సంబంధించినవి కానీ లేకపోతే స్టీల్కి సంబంధించినవి కానీ వాడితే అసలు ఇంట్లోకాంచి ఏ చెత్త రాదు. తడి చెత్త అయిపోయింది, పొడి చెత్త అయిపోయింది, లాస్ట్కు మిగిలిన 5% హానికరమైన చెత్త, దాన్ని ఏం చేద్దాం మరి? హానికరమైన చెత్త అంటే వాడు తక్కువ చేసుకోవాలన్నా ఇంకేం చేస్తుంది అంటే, ఈ శానిటరీ ప్యాడ్ని చూసినారు కదా ఇంత తిన్నగా, కంఫర్ట్ కోసం ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నాం. పాతకాలంలో కాటన్ యూజ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈ కంఫర్ట్ కోసం యూజ్ చేసే ఇందులో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లోరో ఈథేన్ స్టైరోఫోమ్లో యూజ్ చేస్తామో అది ఆ కెమికల్ ఇందులో ఇంక్లూడ్ అయింది. ప్లస్ పెట్రోలియం రిఫైనింగ్లో నెయిల్ పెయింట్ రిమూవర్కి, ఇంకా కార్ టైర్స్లో యూజ్ చేసే క్లోరో మీథేన్ అసిటోన్ స్టైరిన్ ఈ హానికరమైన కెమికల్స్ అన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి.
అవే కాకుండా ఈ బ్లూ కలర్ అయితే ఏదైతే ఉందో అది ఫ్రాగ్రెన్స్ కోసం, ఫ్రాగ్రెన్స్ కోసం ఏవైతే కెమికల్స్ యూజ్ చేస్తారో అవి ఈ ప్యాడ్ అనేది 2 to 3 hours విత్ స్టాండ్ అవ్వడానికి యూజ్ చేస్తాం. ప్లస్ అదెసివ్ కెమికల్స్ వీటి వల్ల మనకి ర్యాషెస్ వస్తాయి, ఎలర్జీస్ వస్తాయి, అయినా కూడా తెలిసి యూజ్ చేస్తాం. ప్లస్ పెస్టిసైడ్స్కి ఏవైతే కెమికల్స్ యూజ్ చేస్తామో దాని వల్ల రిప్రొడక్టివ్ సిస్టమ్కి హార్మ్ఫుల్, అది తెలిసి కూడా ఇంకా యూజ్ చేస్తాం. ఇంకా అందరికీ తెలిసింది ఏంటంటే డయాక్సిన్స్ అండ్ ఫ్యూరన్స్ ఇందులో ఉన్నాయి, దీనివల్ల క్యాన్సర్స్ వస్తాయి. ఇది ఇన్ని కెమికల్స్ ఉన్నాయని తెలిసి కూడా ఇది ఇంకా మీరు యూజ్ చేస్తారా? దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో వీటి ఆల్టర్నేటివ్స్ మెన్స్ట్రల్ కప్ అండ్ క్లాత్ ప్యాడ్స్. ఈ మెన్స్ట్రల్ కప్ ఏంటంటే సిలికోన్తో తయారైంది, ఇది మనకి హెల్త్కి ఎటువంటి హాని ఉండదు. ప్లస్ ఇది ఏంటంటే లీక్ ప్రూఫ్ ప్లస్ స్మెల్ ప్రూఫ్ అండ్ ఇది 10 ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిలు అందరూ యూజ్ చేసుకోవచ్చు, మెయిన్గా పెళ్ళైన వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ ఇది 10 ఇయర్స్ లైఫ్ టైం. దీని కాస్ట్ వచ్చేసి 995 రూపీస్. క్లాత్ ప్యాడ్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, ఎవరికి ఎట్లాంటివి నచ్చుతాయో తెలియదు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని 3 టైప్స్ ఆఫ్ క్లాత్ ప్యాడ్స్ ఉన్నాయి. లాడ్లీ ప్యాడ్ ఫుల్ క్లాత్, దీన్ని మొత్తం ఫోల్డ్ చేసేసుకొని కింద లీక్ ప్రూఫ్ది ఒకటి ఉంటుంది, ఇది ఫోల్డ్ చేసేసుకొని ఇందులో పెట్టేయడమే. ధార్వాడ్ ప్యాడ్, దీనికి క్లాత్ అండ్ లీక్ ప్రూఫ్ రెండు కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇలా అన్నమాట, ఇది ఎటువంటి ఇబ్బంది పడకుండా బయట ఆరేసుకోవచ్చు. మాధ్య ప్యాడ్ సేమ్ శానిటరీ ప్యాడ్ లాగా డిజైన్ చేయడం జరిగింది, కాకపోతే పైన క్లాత్ కింద లీక్ ప్రూఫ్ మెటీరియల్ ఉంటుంది. ఇందులో 3 సైజెస్ ఉంటాయి, మీడియం సైజ్, లార్జ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్. సో ఈ క్లాత్ ప్యాడ్స్ వచ్చేసి దీనిలో ఎట్లాంటి కెమికల్స్ ఇంక్లూడ్ అయ్యి లేవు, ఇది మొత్తం 3 to 4 ఇయర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ టోటల్గా కలిపి 5000 రూపీస్ కంటే అస్సలు ఎక్కువ కాదు. పిల్లలకి కూడా డైపర్స్, ప్లాస్టిక్ డైపర్స్ బదులు క్లాత్ డైపర్స్ వాడుకోవాలి. ఈ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా మీరు శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తారా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ మనం క్లాత్ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నాం అంటే విలేజ్ లెవెల్లో మనకి మహిళలకి ఉపాధి కలిగించినట్టు అవుతుంది. సిద్దిపేట స్వచ్ఛబడి ఆధ్వర్యంలో ఈ క్లాత్ ప్యాడ్ స్టిచ్చింగ్ నేర్పించడం జరుగుతుంది. ప్రపంచంలో పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల నుంచి మొదలుకుంటే చిన్న చిన్న పట్టణాల వరకు ఉన్న అతిపెద్ద సమస్య ఈరోజు చెత్త. ఈ చెత్త నుంచి ప్రజలను బయటకు తీసుకోవాలి. డంప్ యార్డులలో చూస్తే కుప్పలు కుప్పలుగా పేరుకపోయి చాలా పెద్ద సమస్య ఏర్పడతా ఉంది. హైదరాబాద్ చెత్తంతా తెచ్చి జవహర్ నగర్లో వేస్తే ఆ ప్రాంతమే కాలుష్యం అయిపోయింది. అక్కడ బోర్లలో మొత్తం మురికినీరే వస్తుంది, బావుల్లో మురికినీరే వస్తుంది. ఆ చెత్త కుప్పల్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. అందుకే మేము ఒక ప్రయత్నం చేశాం, వార్డ్ కంపోస్టర్. ఏ వార్డు చెత్తను ఆ వార్డులోనే తెచ్చి అక్కడే దాన్ని కంపోస్ట్గా ఎరువుగా మారుస్తున్నాం. ఈ ప్రాంత రైతులకు వచ్చి కొనుక్కొని పోతున్నారు, ఇక్కడ చాలా ఆదాయం వస్తూ ఉంది. తడి చెత్తను ఎరువుగా మారుస్తున్నాం ఒకటి, రెండవది పొడి చెత్త మొత్తం రీసైక్లింగ్ పోతూ ఉంది, హానికరమైన చెత్తను హై డిగ్రీ టెంపరేచర్లో దాన్ని కాల్చివేస్తూ ఉన్నాం. సో దట్ ఇప్పుడు ఏమైంది, అసలు ఈ వార్డు నుంచి ఒక్క తట్టడి చెత్త కూడా డంప్ యార్డ్కి పోవడం లేదు. సో అట్లా అన్ని వార్డుల్లో అందరూ ప్రజలు సహకరిస్తే చెత్తరహిత పట్టణం అయిపోతుంది కదా. చెత్తను వేరు చేసి ప్రజలు ఇవ్వగలిగితే అసలు సమస్యే లేదు, సమస్య మనకు ఉండనే ఉండదు. ముఖ్యంగా మహిళలందరినీ కూడా వార్డుల వారీగా ఇక్కడికి తీసుకొచ్చి ఒక వీడియో ప్రజెంటేషన్ ఇస్తాం, ఫిజికల్గా కూడా వాళ్ళని కూడా ఇందులో భాగస్వామ్యం చేసి కొద్దిసేపు ఎలా చేసుకోవాలో చెప్తాం. వాళ్ళ ఇంటి చెత్తను వాళ్ళే ఏ రకంగా కంపోస్ట్గా మార్చచ్చు, మిద్దె తోటలు ఏ రకంగా పెంచవచ్చు ఇక్కడ ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నాం. సో మా ఐడియా ఏంటంటే ఇంట్లో కంపోస్ట్ జరగాలి, గల్లీలో కంపోస్ట్ కావాలి, వార్డులో కంపోస్ట్ కావాలి, పట్టణముగా కంపోస్ట్ కావాలి, అల్టిమేట్గా జీరో వేస్ట్. ఎంటైర్ ఇండియాలో ఒకటో రెండో ఉన్నాయి, మరి మన దగ్గర పూర్తి స్థాయిలో మనం ఇక్కడ పెట్టేసుకున్నాం కాబట్టి దీన్ని ద్వారా మరి ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా అక్కడ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ ప్రయత్నాన్ని అందరూ కూడా గౌరవించేసి వచ్చి చూసి నేర్చుకొని వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ వార్డులలో, వాళ్ళ బస్తీలలో, వాళ్ళ అపార్ట్మెంట్లలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ సీడ్ బ్యాంక్ ఏర్పడిచ్చాము.
దీంట్లో అన్ని దేశీ విత్తనాలు ఉన్నాయన్నమాట. సీడ్ బ్యాంక్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో పండించిన పంటల విత్తనాలు సేకరించి పెట్టిర్రు. ఈ విత్తనాలతో మనకు వచ్చిన ఉత్పత్తి తింటే మనకు ఆరోగ్యపరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ విత్తనాలు ఇస్తారు. ఆ విత్తనాలు పండించి అంటే మళ్ళీ సేంద్రియ పద్ధతిలోనే మీ ఇంట్లో ఎరువు తయారు చేసుకొని వాటికి వేసి వాటికి వచ్చిన విత్తనాలను వీళ్ళకు రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలి. రండి చూడండి నేర్చుకోండి ఆచరించండి స్వచ్ఛబడి.